Namaste, welcome to Suman TV. Nenu mee Vishnu prastha patapatu stock market analyst GVSatyanarayana garu naru vaartha maatladdam. Sir, namaste sir. Namaste. Satyanarayana garu, chaala mandi audience mana videos kinda HDFC gurinchi adhe vidhanga HDFC bank gurinchi fundamental and technical analysis gurinchi adugutunnaru. Mana prekshakulu adigindani prakaram variki deeni gurinchi visleshana teliyajeyagalaru. HDFC anedi oka organization, ఒక ప్రమోటర్ కాదు, అంటే ఇండివిజువల్ కాదు. ఇండివిజువల్ ఎప్పుడైతే కాదో ట్రస్ట్, ట్రస్ట్ అంటే ఏంటంటే నమ్మకం, అదే మెయిన్ అన్నమాట. హెచ్డిఎఫ్సికి మెయిన్ అదొకటి. ఎందుకు అంటున్నంటే ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఉంది, టీఎస్ఆర్టీసీ ఉంది, అదొక ఆర్గనైజేషన్. అంటే ఏంది, అదేదో సర్వీస్ ఓరియంటెడే తప్ప కమర్షియల్ బిజినెస్ కోసం నిన్ను ఏదో చేద్దామని. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి, సంక్రాంతి దసరా అప్పుడు ఛార్జీలు పెంచుకుంటూ పోతారు. ఒకవేళ ఇప్పుడు మన ఆర్టీసీ లాంటి అనుకోండి, పెట్రోల్ డీజిల్ ఎంత పెరిగినా వాళ్ళు అట్లని పెట్రోల్ పెంచగానే డీజిల్ పెరగంగానే మేము కూడా రేట్లు పెంచేస్తామని అనరు. అంటే ఏంది, ఒక ట్రస్ట్ ఉంటుంది, ఒక సర్వీస్ ఓరియంట్ ఉంటుంది. హెచ్డిఎఫ్సి కూడా ఫస్ట్ మేము గుర్తుపెట్టుకోవాల్సింది ట్రస్ట్, అది ప్రమోటర్ అంటూ ఇండివిజువల్ లేరు కాబట్టి అది మెయిన్ ప్లస్ పాయింట్ అన్నమాట. అది ఏది హెచ్డిఎఫ్సికి, ఎవరైతే షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉండవలసిన హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు కూడా. ఎందుకంటున్నానంటే అది ఎలాంటిది ఏంటిది అనేది ఇప్పుడు మీకు దీంట్లో చూపిస్తున్నాం. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ అది, దాని పేరు హెచ్డిఎఫ్సి. ఇది ఇండివిజువల్ కాదు, ఒక ట్రస్టు. అంటే ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో అది ట్రస్ట్ తోటి ఉన్నటువంటిది. అంటే ఏంది, వాళ్ళు హౌసింగ్ లోన్ ఇస్తారనమాట. హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏంటి, ఏం పని చేస్తారయ్యా, హౌసింగ్ లోన్లు ఇస్తారు. దేశం ఉన్నంత వరకు ఇల్లు కట్టుకోవాల్సిందే, అంటే జనాభా ఉన్నంత వరకు ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలి అంటే దానికి అప్పు కావాలి. ఎవరు కూడా 99% వరకు కూడా, ఏదో 1-2% తప్ప హౌసింగ్ లోన్ తీసుకోకుండా ఇల్లు కట్టుకోరు. అంటే ఏదో ఒక లోన్, మన హెచ్డిఎఫ్సి అని కాదు జనరల్గా. అయితే మ్యాక్సిమం హౌసింగ్ లోన్ ఇచ్చేది మాత్రం వీళ్ళే లీడర్లు. వీళ్ళు ఇచ్చేటటువంటి ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో చాలా మినిమం ఉంటుంది. రెండోది, ఏవైతే హెచ్డిఎఫ్సి ఉందో ఇది ట్రస్ట్ కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అంటే ఏవైతే బ్యాలెన్స్ షీట్లు కానీ ప్రాఫిట్ అండ్ లాస్లు చూస్తే జీరో డెట్ ఉంటుంది. అంటే ఏంటిదంటే ఎగ్గొట్టే వాళ్ళు ఉండరు వీళ్ళకి. ఎందుకు ఉండరు అంటే, జనరల్గా ఇల్లు కొనుక్కుంటున్నావు, లోన్ తీసుకుంటావు, లోన్ తీసుకునేటప్పుడే రిజిస్ట్రేషన్ వాల్యూ, మార్కెట్ వాల్యూ ఉంటుంది. ఈ మార్కెట్ వాల్యూకి, రిజిస్ట్రేషన్ వాల్యూకి, కొనుక్కున్న వాల్యూకి సంబంధాలు ఉండవు. అయితే కొనుక్కునేది ఒక రేటు ఉంటుంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒక రేటు ఉంటుంది. మార్కెట్లో క్యాష్ పోర్షను వైట్ పోర్షన్ అంటారు. క్యాష్ అంటే ఏంటంటే క్యాష్ ఇచ్చేది. రెండోది చెక్ రూపంలో కానీ, ఏదైతే అకౌంట్ ద్వారా ఇచ్చే అమౌంట్ ఒక అమౌంట్ ఉంటుంది. జనరల్గా రియల్ ఎస్టేట్లో జరిగేవన్నీ కూడా ఇలానే ఉంటుంది. ఎలా అంటే, జరిగే అమౌంట్కి, జరిగే ట్రాన్సాక్షన్కి, జరిగే లోన్కి ఒకదానికి ఉండదు. కాకపోతే హెచ్డిఎఫ్సికి మెయిన్ బెనిఫిట్ ఏంటిది అంటే, 1 కోటి రూపాయల అసెట్ డీల్ జరిగింది, ఒక ఇల్లో ఫ్లాటో విల్లానో కొనటమో అమ్మటమో జరిగింది. ఈ కొనుక్కునే వ్యక్తి ఏదైతే లోన్ తీసుకుంటాడో, నేను 1 కోటి రూపాయలు కొన్నానండి అని అనడు. 70 లక్షలకో 60 లక్షలకో ఎంతో సమ్ వై మొత్తం 1 కోటి రూపాయలది ఉండదు కాబట్టి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి అనుకోండి, ల్యాండ్స్ ఉంటాయి, పొలాలు, కోట్లలో డీల్ జరుగుతాయి, కానీ రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి లక్షలు కూడా ఉండవు. అంటే అంత తేడా ఉంటుంది. మిగిలిందంతా ఏం జరుగుతుంది, క్యాష్ పొజిషన్ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ హెచ్డిఎఫ్సి ఏం చేస్తుంది, ఒక విల్లానో, ఒక అపార్ట్మెంటో, ఒక ఇండిపెండెంట్ హౌసో మీరు కట్టుకోదలుచుకోరు, కొనుక్కోదలుచుకున్నారు అనుకోండి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎంత, మార్కెట్ వాల్యూ ఎంత క్యాల్కులేట్ చేసి, బాబు 1 కరోడ్ నువ్వు కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు, కానీ అది 1 కరోడ్ కాదు, మార్కెట్ వాల్యూ 65-70 ఉంటుంది కాబట్టి నేను 65-70 లక్షలు ఇస్తా అంటుంది. అదొకటి. ఇక నెంబర్ 2, ఈ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో వాల్యూ అది అంత ఉండదు. మళ్ళీ 1 కోటి రూపాయలు కొనుక్కున్నా 15 లక్షలు 20 లక్షలు 25 లక్షలు ఉంటే ఎక్కువ, అంటే 3-4 రెట్లు తేడా ఉంటుంది కొనేదానికి, రిజిస్ట్రేషన్ దానికి, రియల్ అమౌంట్కి. వీళ్ళు ఏం చేస్తారు, ఓకేనండి మీ ప్రకారమే మార్కెట్ వాల్యూ క్యాల్కులేట్ చేసి ఇవ్వండి అంటారు. అంటే ఏంది, 1 కోటి రూపాయలు 60-75 లక్షలు ఇస్తుంది లోను. ఇవ్వగానే ఈయనేమి డిఫాల్ట్ కాడు, ఈయన పే చేస్తూ పోతాడు. ఎప్పుడు ఇల్లు కట్టుకునే జీవితంలో
ఒకసారి కొనుక్కుంటాడు ఎంప్లాయీ కానీ ఎవరైనా కానీ కొనుక్కోవటం ఒకసారి చేసినాక ఆయనకు ఒక ఆశ ఉంటుంది, అంటే జీవితంలో కొనుక్కున్నాను కాబట్టి నేను డిఫాల్ట్ కాకూడదు, లోన్ పే చేయాలి రెగ్యులర్గా, ఈఎంఐలు కడుతూ ఉంటాడు, అయితే కొన్ని కడుతూ ఉంటాడు. ఇక ఒకవేళ ఏదన్నా 1/100 ఎక్కడన్నా ఏదన్నా జరిగి, ఎప్పుడు జరిగింది అంటే 2009 జనవరి 6 నాడు సత్యం కంప్యూటర్ స్కామ్ జరిగింది. ఆ టైంలో ఎట్ ఏ టైము ఒక్కసారి ఈ సత్యం కంప్యూటర్ ఓవరాల్గా ఎంప్లాయీస్ 60,000 ఉన్నారు ఆ రోజుల్లోనే. ఆ టైంలో హైదరాబాద్లోనే చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ అయిపోయి లోన్ తీసుకొని బుక్ చేయడం జరిగింది. ఒక్కసారే సత్యం స్కామ్ అవ్వగానే వాళ్ళ జాబులు కొన్ని అస్తవ్యస్తం అయిపోయింది. ఆ టైంలో వాళ్ళు హెచ్డిఎఫ్సి లోన్ ఏదైతే తీసుకురో ఆ 1% ఏదో తప్ప ఎప్పుడో ఒకసారి తప్ప ఎక్కువ శాతం ఎప్పుడు కూడా డిఫాల్ట్ కాదు. అయితే డిఫాల్ట్ అనేది డిఫాల్ట్ కూడా కాదు, ఎందుకంటే కొంత పైసలు కట్టి ఉంటాడు కదా, మార్కెట్లో దాని విలువ పెరుగుంటుంది కదా. ఆయన కట్టేటప్పటికీ ఆ లోన్ అంటే హెచ్డిఎఫ్సికి ఒక్కటి కూడా డిఫాల్ట్ కాదు, అంటే ఏంది ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఎగ్గొట్టరు, ఈయన 70 లక్షలకి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అది 1 కోటి రూపాయల విలువ, ఆ 1 కోటి రూపాయల విలువకి 70 లక్షలు ఒక 10 లక్షలు 15 లక్షలు కట్టి ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ అమ్మాలనుకుంటే 1 కోటి రూపాయలు కాకపోయినా ఒక 10-20 లక్షలు తక్కువకైనా పోతుంది, కానీ ఈయన లోన్ అమౌంట్కి ఎక్కువనే ఉంటుంది వాల్యూ. కాబట్టి ఏం చేస్తారు, ఎవరైతే అమ్ముకుంటాడో ఈ లోన్ అమౌంట్ తీర్చినాక అప్పుడు పేపర్లు బయటకు వస్తాయి, అంటే లోన్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాడు. అంటే ఏంది హెచ్డిఎఫ్సికి ఏ విధంగా కూడా 1 రూపాయి కూడా ఎగ్గొట్టేది ఉండదు. ఎందుకు అంటుందంటే ఇల్లు కానీ జాగ కానీ అపార్ట్మెంట్లు కానీ ఏళ్ళు గడిచిన కొద్దీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది తప్ప వాల్యూ తగ్గదు. కాబట్టి అది ఒకటి. ఇక మీకు ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూస్తే ఈ బ్యాలెన్స్ షీట్లో మనకి తెలిసిపోతుంది ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీటు ప్రతి సంవత్సరం కంటిన్యూగా గ్రోత్ ఉంటుంది. ఏది హెచ్డిఎఫ్సి ఉదాహరణకి 2010 3,200 కోట్లు లాభం వచ్చింది, సేల్స్ వచ్చి 25,413 కోట్లు ఆల్ ఓవర్ ఇండియాలో. అయితే ఇప్పుడు 2021 మార్చికి వచ్చేటప్పుడు లాస్ట్ ఇయరు 139,000 కోట్లు సేల్స్, అంటే 25,000 ఎక్కడ 139,000 అంటే ఎన్ని రెట్లు 4, అంటే 25,000 కు 104 ఇంకొక 39 అంటే 5.5 రెట్లు సేల్స్ పెరిగింది. ఇక ప్రాఫిట్ వచ్చి ఎంత పెరిగింది, 3,240 కోట్లు అప్పుడు ప్రాఫిట్ ఉంటే ఇప్పుడు లాస్ట్ ఇయరు 18,740 కోట్లు, అంటే నియర్లీ 5.5 నుంచి 6 times 5 plus 5 times plus. అంటే ఏదైతే గ్రోత్ సేల్స్ ఎలా పెరుగుతుందో నెట్ ప్రాఫిట్ కూడా 5 times పెరుగుతూ వచ్చింది. అంటే ఇది 1 రూపాయి కూడా ఎగ్గొట్టకుండా చేసేటటువంటి బిజినెస్ ఏది ఉంది అంటే హెచ్డిఎఫ్సీనే. అంటే ఏంటిది, ఎవరైనా సరే ఏ బిజినెస్ అయినా చెయ్యి, ఎగ్గొట్టోడు లేకుండా గనక ఉండి ఉంటే ఆ బిజినెస్ అది ఇక 100% సేఫ్, జీవితకాలం నడుస్తుంది. ఒకటి. నెంబర్ 2, మార్కెట్ ఎలా ఉండని, అప్ అండ్ డౌన్లు ఉండని, కానీ ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్, ఎవర్ గ్రోత్ బిజినెస్, రెగ్యులర్ బిజినెస్. ఎందుకు అంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, ఫస్ట్ ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది, తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయి పెళ్ళిళ్ళు అవుతాయి, ఇండిపెండెంట్ అయితే పైన ఇంకొక ఫ్లోర్ వేసుకుంటారు, లేదు 2 బెడ్రూమ్ ఉంది అపార్ట్మెంటు, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి పెద్దోళ్ళు అయిపోయి జాబ్కి వచ్చారు, ఇంకొక ఫ్లాట్ కొనుక్కుంటారు, పిల్లలే పిల్లలు కొనుక్కునే స్టేజీకి వస్తుంది. అంటే ఏమవుతుంది, ఏ విధంగా చూసినా రాను రాను మనం ఒక హైదరాబాద్ చూస్తే మీకు తెలిసిపోద్ది, హైదరాబాద్ అని కాదు, ఒకప్పుడు హైదరాబాద్ ఊరు దాటాడంటే పెద్ద ఏం లేదు, ఇప్పుడు ఎటువైపు చూసినా హైదరాబాద్కి 60-70 కిలోమీటర్లు ఊరు కలిసిపోయింది. అంటే ఏంది, మీరు నార్త్ పో, ఈస్ట్ పో, వెస్ట్ పో, సౌత్ పో, అంటే ఇటు ఈస్ట్ వైపు పోయిండ్రు అనుకోండి, ఒకప్పుడు చౌటుప్పలు అంటే ఎక్కడో ఉండేది, ఇప్పుడు చౌటుప్పలు లేదు, చౌటుప్పలు హైదరాబాద్ కిందకే వచ్చేసింది, చిట్యాల చౌటుప్పలు, ఇటు ఇటువైపు పోండి కరీంనగర్ వైపు పోండి, నార్త్ వైపు పోండి, ఇటు సౌత్ వైపు శ్రీశైలం వైపు పోండి, లేకపోతే వెస్ట్ ఇటు బెంగళూరు బాంబే రోడ్డు పోండి, సంగారెడ్డి ఇటు జహీరాబాద్ పటాన్చి రైట్ పోండి, ఎటు పోయినా కిలోమీటర్లు ఊరు దాటడానికే సరిపోతుంది. అంటే ఎంత రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది, రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది అంటే హెచ్డిఎఫ్సి అంత గ్రోత్ ఉన్నట్టు. కాబట్టి ఇది, ఇకపోతే మీరు తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు. ఇక టెక్నికల్గా చూస్తే ఇది ఇయర్లీ లోలో ఉంది, ఇక స్టార్ట్ అయింది, ఇప్పుడే బాటంకి వచ్చింది, ఇప్పుడు పుంజుకుంది, కాబట్టి ఇప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంటు. ఇంకొకటి,
ఇటువంటి కంపెనీలు అన్నీ కూడా మనం మనం మన కోసం కాదు. ఆ ప్రొడక్టా సర్వీసా? ఇది సర్వీస్ ఓరియంటెడ్. సర్వీస్ ఓరియంటెడ్ ఏం చేస్తుంది? ఏం సర్వీస్ చేస్తుంది? దానికి సీజన్ అన్సీజన్ ఉందా? చూడాలి. సీజన్ లేదు, అన్సీజన్ లేదు. నీకు అక్కడ పైసలు ఉన్నాయి, కొత్తగా ఎంప్లాయీ జాయిన్ అయ్యిండు, పైసలు వచ్చేసినాయి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యిండు, లేదు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, హెచ్డిఎఫ్సి లోన్ తీసుకుంటాడు, పెళ్ళి అవుతుంది, అత్తగారు వాళ్ళు తల్లిగారు వాళ్ళు ఎంతో కొంత పైసలు ఇస్తారు. ఉట్టిగంటే పైసలు ఇయ్యరు కానీ ఎవరైనా కానీ తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ, జాబ్ వచ్చింది, నేను ఇల్లు కొనుక్కుంటా, ఫ్లాట్ కొనుక్కుంటా అనగా ఈ పెద్దోళ్ళే అంటారు, నువ్వు జాబ్కి వచ్చిందానా, నువ్వు వేస్ట్ చేయబాకు, నువ్వు కొంత లోన్ తీసుకో, మేము కొంత ఒక 5-10 యాడ్ చేసి ఇస్తాం, ఏది క్యాష్ పొజిషన్ ఉంది మేము ఇస్తాంలే, కానీ నీకంటూ ఒక ఫ్లాట్ ఉంటుంది నానా అని అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు ఇద్దరు ఇస్తారు. ఎందుకు? మా అమ్మాయికి ఉంటుందని అమ్మాయి తల్లిదండ్రులు ఇస్తారు, అబ్బాయికి ఏంటంటే మా కోడలు మాకు వాళ్ళకు ఒక సెపరేట్ ఒక అసెట్ ఉంటుందని వీళ్ళు ఇస్తారు. అమ్మమ్మ నాయనమ్మలు కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? నా పేరు గుర్తుండాలి, నా మనవాడికి ఉంటుంది అని ఒక 5-10 లక్షలు నువ్వు కొనుక్కుంటా అంటే ఇల్లు ఇస్తా అంటారు. అంతే తప్ప వేరే చేస్తా అంటే ఇయ్యరు. అందుకని హెచ్డిఎఫ్సి ఎవర్ గ్రోత్, ఎవర్ గ్రీను ఎప్పుడూ ఉండేటటువంటిది. మీరు ఎవరైతే షేర్ మార్కెట్లో ఎంటర్ అవుతారో ఒక్క షేర్ అని కొనిపెట్టుకోండి. పోర్ట్ఫోలియోలో 2000 పైన ఉంది ఇప్పుడు, ఏం కాదు, ఒక్క షేర్ అని కొనిపెట్టుకోండి. పోర్ట్ఫోలియోలో ఉండదగ్గటువంటి షేరు ఇది. ఎప్పటికప్పుడు అంటే ఏంటంటే నాకు రోజు పెరగట్లేదు, రోజు తగ్గట్లేదు అని అక్కర్లేదు. ఇది ఎఫ్ అండ్ ఓ స్క్రిప్ట్. అందుకని బాగానే వోల్టాలిటీ ఉంటుంది. ఎంటర్ ఎగ్జిట్ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. రెండోది తగ్గినప్పుడల్లా కొనుక్కొని ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఉపయోగపడేటటువంటి స్క్రిప్ట్ హెచ్డిఎఫ్సి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాంకింగ్ సెక్టర్లో లీడింగ్లో ఉండే హెచ్డిఎఫ్సికి సంబంధించిన ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ గురించి ఇవాళ మీ ద్వారా నేను తెలుసుకున్నాను, అదేవిధంగా మన ప్రేక్షకులు కూడా మీ ద్వారా తెలియపరిచాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.